चंद्रबाबु नायडु अन्यायंगा मल्ला कोर्टुलनु आश्रयिस्तुन्नारु अनेदि कूडा प्रजलंदरू कूडा गमनिंचारु अयिते ओक 15 रोजुलु लेट अयिना कूडा तिरिगि ई रोजुन ఇవాళ ఇళ్ల పట్టాలతో పాటు ఆ ఇంటి నిర్మాణ పత్రాలు కూడా మంజూరు చేయడం అనేది నిజంగా ప్రజలందరి తాడికొండ మంగళగిరిలో ఉన్నటువంటి ఇళ్ళు లేని నిరుపేదల యొక్క అదృష్టంగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. ఒకానొక టైములో ఈ ప్రాంతాల్లో కనీసం ఇల్లు అద్దె కావాలన్నా కూడా నీ కులం ఏంటి నీ మతం ఏంటి అనేటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఆ పేదలందరూ కూడా మా జగనన్న ఇచ్చినటువంటి కులం మాకు సమానత్వం ఆయన ఇచ్చినటువంటి ఇల్లు మాకు మానవత్వంతో కూడుకొని ఉన్నదని చెప్పి సగర్వంగా తలెత్తుకుంటూ వాళ్ళందరూ కూడా అతి త్వరలోనే ఈ నిర్మాణాలు పూర్తి చేసుకొని వాళ్ళు సంతోషంగా గృహప్రవేశాలు చేసుకునేటట్లుగా మీరందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్ జోహార్ వైఎస్ఆర్. జై జగన్. జగనన్నకు ఎల్లవేళల మా జాతులన్నీ అనగారిన జాతులందరం కూడా రుణపడి ఉంటామన్నా. ఎందుకంటే ముందుగా మీరు రాజధాని ప్రాంతం చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడు మీరు వచ్చినప్పుడు పసుపు నీళ్లు చల్లి సునకానందం పొందిన వ్యక్తులందరూ కూడా ఇవాళ చాలా మంది నేను చూశానన్నా. ఆ రోజున మేము రోడ్లు ఎక్కడానికి రోడ్ల మీద నుంచోవడానికి మా సమస్య చెప్పడానికి మా అవసరం చెప్పడానికి కూడా ఇష్టపడిన వ్యక్తులు చాలా మంది నాయకులను చూశాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా అందరికీ ధైర్యం భరోసా ఒక నమ్మకం. పేదవాడు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే చంద్రబాబు నాయుడు అన్నాడు పెత్తందారుల పక్కన తిరుగుతా ఉన్నాడు. వాళ్ళతో కలిసి మా అందరి పైన యుద్ధం చేస్తున్న సందర్భంలో మీ అందరూ నిలబడి మీరు నిలబడి అండగా నిలబడి ఇవాళ కోట్ల సైతం గెలిచి ఇవాళ సామాన్యులకు ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇళ్లు కట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నారంటే ఒకే ఒక మాట చెప్తా ఉన్నామన్నా. జీవితకాలం ఏదైనా ఒక పేరు పేదవాడి కడుపులో పేదవాడి గుండెల్లో పేదవాడి ఇంట్లో పేదవాడి కళ్ళల్లో కనిపిస్తా ఉంది అంటే అది ఖచ్చితంగా జై జగన్ అనే నినాదం తప్ప మరొకటి లేదు. ఎవరు చెప్పినా ఎంతకాలం చెప్పినా ఇళ్ళు ఇస్తాం స్థలాలు ఇస్తాం అని చెప్పి బుధం మీద చేసి మరి ఎలక్షన్ లో గెలిచిన తర్వాత పేక మీద కాలేస్తున్న చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులను మేమందరం కూడా చూసాం. కాబట్టి మీరు తలుచుకుంటే పేదవాడు కోటేశ్వరుని చేయొచ్చు అని చెప్పి నిరూపించి అలాగే ఒక సామాన్యుని కూడా పార్లమెంట్ బలంగా పంపగలిగే దమ్ము ఎవరికైనా ఉందంటే ఈ దేశం మొత్తం మీద మీకు తప్ప మరొకరికి లేదన్నా. ఎందుకంటే సామాన్యులు సైతం పేదవాడి ఆకలి మీకు తెలుసు, పేదవాడి బాధ మీకు తెలుసు, పేదవాడి శ్రమ మీకు తెలుసు, పేదవాడి స్వేదరంధ్రాల నుంచి చెందిన చెమట వాసన మీకు తెలుసు అన్నా. కాబట్టి దేవుడు దీవిచ్చాడు, 151 సీట్ ఇచ్చారు. మీరంటా ఉన్నారు ఎప్పుడు కూడా ఒక మాట నో వై నాట్ 175 అని, దానికి రీజన్ చెప్తానన్నా. మరి గతంలో 600 హామీలు ఇచ్చి పట్టుమని 20 హామీలు కూడా నెరవేర్చిన వాడు మరి నేను ముఖ్యమంత్రిని అవుతానంటే నో. మరి మీరు నవరత్నాలనే ఒక కార్యక్రమం పెట్టి 99% హామీలు నెరవేర్చిన మీరు వై నాట్ 175 ఉంటే ఆశ్చర్యమే లేదన్నా. ఎందుకంటే మీరు గెలవాలి, మా జీవితాలను గెలిపించాలి, ఎల్లవెల్ల మేమందరం బాగుండాలని చెప్తూ సెలవు తీసుకుంటూ మరొకసారి చెప్తా ఉన్నా, మా అందరి ప్రేమ అభిమానాలతో పైనున్న దేవుడి ఆశీస్సులతో ఎల్లవేళ మీరందరూ కూడా చల్లగా ఉండి మరొక 15 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మా అందరి పక్షాన పేదవాడి పక్షాన యుద్ధం చేసిన మీకు ఎల్లవేళ రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నానన్నా. థ్యాంక్ యూ. జై జగన్.